మంత్రి హరీష్రావు త్వరలో కాంగ్రెస్ లో చేరుతారని అనుచిత వ్యాఖ్యలు చేసిన నర్సారెడ్డి ప్రతాప్ రెడ్డిలపై రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి, ఆహార సంస్థ చైర్మన్ ఎలక్షన్ రెడ్డిలు విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి హరీష్రావు పార్టీ కోసం ప్రాణాలిచ్చే మనిషి అని వారు అన్నారు. అబద్దాలతో పబ్బం గడుపుతున్న నాయకులకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు. ఈరోజు అప్రతిష్ట పాలైన ఇరువురు వ్యక్తులు ఇష్టపడేవారేమని అనుకుంటారు. గమ్యమైనటువంటి కుటుంబంలో ఇటువంటి అబద్ధకరమైనటువంటి ప్రచారం చేసి అప్రతిష్ట కావాలని కారణం కంటే రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచిది చెప్తారు. కేసీఆర్ కుటుంబం అంటే భారతదేశంలోనే మరి వాళ్ళ మాటలు వాళ్ళది చూస్తుంటే ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ లాంటి వాడే చక్కరుచు కింద పడే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఇంతకంటే ఏం కావాలా? హరీష్ అన్న కష్టము, కేటీఆర్, కవిత, కేసీఆర్ ముగ్గురు ఒకటే. ఎప్పటికీ పొద్దుమీకంగానే 3 దినాలకోసారి ఒక దగ్గర తింటారు, ఉంటారు, చెప్తారు. మీ మాటలన్నీ ఎంతో తీసుకోండి. ఇప్పటికైనా మీరు కేసీఆర్ ప్రజల అభివృద్ధి గురించి మీరిద్దరు కూడా విడ్రా పెట్టుకొని కేసీఆర్ వెంబడి తిరగాలని సూచిస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్.